మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తనకు కో ఆప్షన్ నామినేటెడ్ పదవి ఇవ్వాలని గుర్తు చేస్తూ జవహర్ నగర్ మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జవహర్ నగర్ టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్మరాజుల రాజయ్య మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ఆవిర్భావం నుండి పార్టీ కోసం తనకు ఉన్న ఆస్తులను అమ్ముకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్తో భుజం భుజం కలిపి తెలంగాణ ఉద్యమంలో పనిచేయటం జరిగిందని, ఉద్యమం చేయటానికి సీమాంధ్ర పాలకులు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు అనేక కేసులు పాలై పలుమార్లు జైలుకు వెళ్లామని, మొదటి నుంచి టిఆర్ఎస్ జెండా పట్టుకుని ఏ పార్టీలోకి వెళ్లకుండా పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేస్తున్న నేను జవహర్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేట్ టికెట్ ఆశించానని, కానీ మంత్రి మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి మహేందర్ రెడ్డిలను బుజ్జగించి కార్పొరేషన్ ఎన్నికల తరువాత నామినేటెడ్ కో ఆప్షన్ పదవి ఇస్తారని మాట ఇచ్చారని, కానీ కొంతమంది అగ్రకులాలకు చెందిన నాయకులు తనకు న్యాయంగా దక్కాల్సిన కో ఆప్షన్ పదవి అవకాశానికి అడ్డుపడి ఆ పదవిని దక్కించుకోవాలని కుట్రలు పండుతున్నారని, అందుకుగాను ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారని, పార్టీకి మొదటి నుంచి నిజాయితీగా పనిచేసే వాళ్లకు సరైన గుర్తింపు ఇవ్వకుంటే మా కడుపు మండుతుందని ఆవేదన చెందారు. 2001 గరీబ్ పార్టీగా టిఆర్ఎస్ ఉన్నప్పుడు జెండా మోసిన వాళ్లం, ఉద్యమం కోసం ఆస్తులను అమ్ముకుని ఖర్చు పెట్టి త్యాగాలు చేసిన వాళ్లం, ఆ త్యాగాలను గుర్తించి మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తనకు కో ఆప్షన్ పదవి ఇవ్వకుంటే అవసరమైతే నిరాహార దీక్షకు పూనుకుంటారని రాజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు అరుణ్ కుమార్, శ్రీను, కనకరాజు, చంద్రశేఖర్, భాస్కర్, ఆంజనేయులు మరియు కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. నేను టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి 2001 నుండి పార్టీ అంటే నా ప్రాణం. మా అమ్మ నాయన ఎట్లా నన్ను జాతి పెద్ద చేసినో పార్టీ గురించి కూడా నేను అంత పనిచేసిన. నేను పార్టీ ఎంతోమంది పార్టీలో వచ్చి పార్టీ పదవి గురించి వచ్చిర్రు పోయిర్రు, మళ్ళా పార్టీలోకి వచ్చిర్రు, కానీ నేను ఏ పార్టీలో పోలేదు. నేను ఇదివరకునే ఏం ఆశించలే. పార్టీ పుట్టి ఇన్ని రోజులు అయ్యింది, అయినా కానీ నేను ఏమి నన్ను వార్డు మెంబర్ కూడా అడగలేదు. కాకపోతే ఏం చేయాలంటే ఇప్పుడు జవహర్ నగర్లో కొత్త మున్సిపాలిటీ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే నాకు ఇప్పుడు ఒక పదవి ఏం చేయాలంటే నామినేటెడ్ పోస్ట్ కావాలి. నాకు టికెట్ కావాలంటే కార్పొరేట్ టికెట్ కావాలంటే మల్లారెడ్డి గారు మినిస్టర్ వల్ల కొడుకు ఏం చెప్పినట్టే రాజయ్య గారు నీకు ఎందుకు నీకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తా, నీకు టికెట్ ఎందుకు లేదు, నువ్వు పాతవు కదా, బాలాజీ నగర్ వచ్చినప్పుడు టికెట్ డాడీకి టికెట్ కన్ఫామ్ కానీ నీకు ఏదైనా ఒక పదవి ఇస్తా అని మల్లారెడ్డి వాళ్ళ కొడుకు మినిస్టర్ వాళ్ళ కొడుకు అని మహేందర్ రెడ్డి మాట ఇచ్చిండు నాకు. మళ్ళీ కూడా నేను వాళ్ళ కాలేజీకి వెళ్ళాను. నేను వెళ్ళి సార్ నాకు టికెట్ నాకైతే కంపల్సరీ కావాలి, చాలామంది 28 టికెట్లు ఉన్నాయి కాబట్టి నాకు ఎక్కడ ఇచ్చినా నేను కంపల్సరీ కన్ఫామ్గా నేను గెలుస్తా సార్, మీరు ఎక్కడ ఇవ్వండి, మీరు నాకు నా వార్డులనే కావాలని ఏం లేదు నాకు, మీరు ఎక్కడ ఇచ్చినా నేను కన్ఫామ్ చేస్తాను సార్. 80 బస్తులు ఉన్నాయి సార్ జవహర్ నగర్లో, చాలా పెద్ద జవహర్ నగర్ అంటే అక్కడ నాకు ఇక్కడ అక్కడ అనేది ఏమి లేదు. బీసీ ఎక్కడ రిజర్వేషన్ అయితే అక్కడ మీరు ఇవ్వండి సార్, నేను గెలుస్తా కంపల్సరీ. నేను ఏ బస్తులో పోయినా నన్ను ఏంటంటే టిఆర్ఎస్ రాజయ్య అనే పేరు ఉంది నాకు, కంపల్సరీ నేను గెలుస్తా అంటే రాజయ్య సరే టికెట్ ఇస్తేనేమో నీకు టికెట్ కన్ఫామ్గా చూద్దాం ట్రై చేస్తా, కాదు అని అంటే ఎందుకంటే జవహర్ నగర్ ఇన్ఛార్జ్ నాకు ఇచ్చిండు డాడీ, నాకు కంపల్సరీ టికెట్ ఇస్తా, లేదు అని అంటే కంపల్సరీ నీకు నామినేటెడ్ పోస్టు 4 ఉంటాయి, అందులో నీకు బీసీకి ఏదైతే వర్తిస్తుందో అది నీకు కంపల్సరీ కన్ఫామ్గా నీకు ఇస్తాయని నాకు మాట ఇచ్చిండు. అయినా నాకు ఇప్పటికి కూడా వాళ్ళ మీద నమ్మకం ఉంది నాకు. కాకపోతే ఇప్పటికి ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఆయనతో కూడా మాట్లాడినాము, ఆయన కూడా మాట ఇచ్చిండు, ఏదన్నా మన మహేందర్ రెడ్డితో మాట్లాడు రాజయ్య, నేను కూడా మహేందర్ రెడ్డితో మాట్లాడి చెప్తాను, నువ్వు సీనియర్ అంటున్నావు కదా. అప్పుడే రాజశేఖర్ రెడ్డి కూడా ఫండ్ నుంచి మహేందర్ రెడ్డికి ఫోన్ చేసిండు, రాజయ్య వచ్చిండు జవహర్ నగర్ అట సీనియర్ అట అయినా ఆయన ఏదో చూసి మాట్లాడమని మహేందర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడిండు.
నేను అప్పుడే నాతోటి ఉన్న కొంతమందిని తీసుకొని నేను కాలేజీకి వెళ్ళినా, నేను కలిసిన సార్తో మహేందర్ రెడ్డి సార్తో కలిసినా, కలిస్తే కూర్చో మన్నాడు, మంచి మర్యాద ఇచ్చిండు. నాతోటి వచ్చిన మిత్రుడు చెప్పిండు, రాజయ్య తెలుసా సార్ అంటే, రాజయ్య ఇంట్లోనే మాకు షెటర్ ఇచ్చిండు, పుల్లలు పెడతారు అని తెలిసింది. అయినా వాళ్ళ మాట వాళ్ళు పట్టుకోరు, నేను చాలా కష్టపడ్డా. సార్కు టికెట్ వచ్చింది అని తెలిసిన తర్వాత నేను 5,000 రూపాయల పటాకులు తెచ్చి నేను కాల్చిన కుమార్ సీను సార్కు మినిస్టర్ గారికి టికెట్ రాదు, ఎవరికి మన సుధీర్ రెడ్డికే టికెట్ వస్తుంది అని 500 మందిని ఇంట్లో పెట్టుకొని పటాకులు తెచ్చి కాల్చుకుంటుంటే, నేను 50 మందిని పెట్టి తెలంగాణ హోటల్ కాడ నేను పటాకులు తెచ్చి మల్లారెడ్డి గారికి టికెట్ వస్తుందని నేను ధూమ్ ధామ్ చేసిన. నేను మల్లారెడ్డికి టికెట్ వచ్చిందని అనగానే మళ్ళా ఈయన ఇక్కడ టికెట్ సుధీర్ రెడ్డికి టికెట్ వస్తలేదని తెలవంగానే వెంటనే వచ్చి మళ్ళీ మల్లారెడ్డి కారు ఎక్కితే మల్లారెడ్డి కారుకు నేను అడ్డం నిలబడి కొమటి సీను డామ్ డామ్ కొమటి సీను దొంగ ఇప్పటి వరకునే 500 మందిని ఇంట్లో పెట్టుకొని సుధీర్ రెడ్డికి టికెట్ వస్తుంది మల్లారెడ్డికి టికెట్ వస్తలేదు అని చెప్తే మళ్ళా ఎవరు కొమటి సీను మళ్ళా మల్లయ్య ఎవరు ఏసీ క్యాండిడేట్ మల్లయ్య ఆయన సర్పంచ్ కోడసీని ఎట్లా చెప్తే అట్లనే అయినాడు కాబట్టి అమాయకుడు ఆయనే, ఆయనను కూడా మోసం చేసిండు ఈయన కోడసీను. ఆ రకంగా జరగద్దు, ఎందుకంటే కొమర్సీను సార్ కార్లోకి వెళ్ళి దిగాలి, ఇప్పుడు టికెట్ వచ్చినాక వచ్చి మధ్యలో ఇప్పుడు వచ్చి ఎక్కుతుడు దిగాలి అని 10 నిమిషాలు సేపు నేను కారుకు నేను ఇట్లా అడ్డం పెట్టిన. అప్పుడు మహేందర్ రెడ్డి కారు దిగొచ్చి రాజాన్న ఏంది ఏం కావాలి నువ్వు చెప్పు అని అంటే కొమర్సీను దిగాలి సార్, ఎందుకంటే ఇప్పటిదాకా మనకు టికెట్ రాదని చెప్పిండు, ఇప్పుడు వచ్చి కారు ఎక్కిండు, ఇప్పుడు ఆయన దిగాలి సార్, నేను అడ్డం నేను ఇట్లనే లేవతా కొమర్సీను డామ్ డామ్ కొమర్సీను దొంగ. అప్పుడు ఆయన మాల మీద ఉన్నాడు, అయినా కానీ నేను విడిచిపెట్టలేదు, డాడీ ఉన్నాడు నేను ఉన్నాడు ఏది ఉన్నా నేను చూసుకుంటా రాజయ్య డాడీ ఉన్నాడు కదా అని 10 నిమిషాలు నేను కారు ఆపిన. నేను అందుకని నేను కష్టపడవచ్చు, సార్కు టికెట్ వచ్చిందని తెలియగానే మా వడ్ర సంఘం 500 మంది కాంగ్రెస్ వాళ్ళని కొంతమందిని మళ్ళా బీజేపీ అధ్యక్షుని బీజేపీ వాళ్ళని కొంతమందిని 1,000 మందిని టీఆర్ఎస్లో మల్లారెడ్డి సార్ ఆధ్వర్యంలో 1,000 మందిని కలిపిందా లేదా పార్టీలో కల్పించిందా లేదా మల్లారెడ్డి సార్కు తెలుసు, మళ్ళా రాజశేఖర్ రెడ్డి సార్కు తెలుసు, మహేందర్ రెడ్డి సార్కు తెలుసు. నా విషయం ఇది తెలుసుకొని ఇవన్నీ తెలుసుకొని ఎవరైతే 1,000 మందిని కల్పించారా బాలనగర్లో నేను చేసిందా లేదా, నేను నా పేరు మీ ముగ్గురు తెలుసా లేదా, మీకు దయచేసి నాకు నాకు నామినేటెడ్ పోస్ట్ నాకు ఇవ్వాలని మీకు కోరుతున్నా. నాకు మీరు ఇస్తే నా జీవికంచి మీరు పోసినట్టు ఉంటుంది, మా అమ్మ నాయనలు కూడా మీరే అని నా జీవితం మీరు నాకు మీకు ఎప్పటికీ నేను జీవితాంతం రుణబడి ఉంటాయని మీకు నమస్కారం చేస్తున్నా. ఇదే నా ఆఖరి కోరిక, నా లైఫ్ ఇదే. ఒకటి నుండి కష్టపడుకుంటూ తెలంగాణ ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కేసులు వేసి ఇక్కడున్న భూములను అమ్ముకొనేసి ఆయనకున్న భూములు అమ్ముకొని మా రాజన్నకున్న భూములు అమ్ముకొనేసి పార్టీ కోసం కష్టపడ్డాడు, ఎన్నో ఉద్యమాలు చేసాడు, ఎన్నో కేసులు అని ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే చాలా దీనాతి దీనంగా ఉంది. దయచేసి మన మినిస్టర్ మల్లారెడ్డి గారికి మరియు జిల్లా నాయకుడు మహేందర్ రెడ్డి గారికి మరియు ఎంపీ అయినట్టు ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి కోరుకునేది ఒకటే, మా రాజన్నకు ఈరోజు కోఆప్షన్ పదవి కంపల్సరీ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. లేనిచో మేమంతా కలిసి దాదాపు 50 మంది టీం ఉన్నాం, మేమందరం కలిసి నిరాదీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్తుంది, ఇది దానికి బాధ్యులు అనేటువంటి మీరే అవుతారని నేను కోరుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. జై తెలంగాణ.